ప్రధానంగా కీలకమైన రాష్ట్రాలు తెలంగాణ ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్న బిఆర్ఎస్ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నివేదికలు ఇచ్చినాయి నిన్నగాక మొన్న సీ ఓటర్స్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు ఉంటే టిఆర్ఎస్ పార్టీకి 31% మాత్రమే ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే టిఆర్ఎస్ 5 స్థానాలకు పరిమితమైంది ఎంఐఎం వాళ్ళ భాగస్వామి ఒక స్థానంలో గెలుస్తుండు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అంటే ఏ రకంగా చూసినా ఈ 5 రాష్ట్రాలలో 5కు 5 కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉంది 5 గానప్పుడు 4 రాష్ట్రాల్లో స్పష్టంగా తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయము అని చెప్పి అన్ని సంస్థలు అన్ని సర్వే ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే రాబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అసలు పాతాళానికి పోతుంది తిరిగి ప్రభుత్వము ఏర్పాటు చేయడం సంగ దేవుడెరుగు అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వైదొలగవలసి వస్తుంది అని అంచనా వేసుకొని హడావిడిగా అత్యవసర లోక్సభ సమావేశాలను రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చిండ్రు ఇవన్నీ అంశాలు నేను చెప్పే కంటే మీకు అందరికీ తెలుసు కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని వ్యతిరేకిస్తుంది ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము నరేంద్ర మోడీ ఒక ఫాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖర్ రావు గారి యొక్క వైఖరి విధానమేందో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు ఈరోజు మీడియా మిత్రులకు నేను విడుదల చేయబోయే లేఖ కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ నాయకుడిగా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా వారు రాసిన లేఖ ఈ లేఖ జూలై 6, 2018 డియర్ డాక్టర్ చౌహాన్జీ అంటే అప్పుడు ఈ కమిటీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి సంప్రదించడానికి నియమించిన వ్యక్తి చౌహాన్ అతను 2018 లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి తిరిగి కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు ఈ 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ ను నేను చదివి వినిపించదలుచుకున్నా ఇన్ ద అబోవ్ బ్యాక్ డ్రాప్ అవర్ పార్టీ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ జమిలీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది మీరు తక్షణమే ప్రక్రియ చేపట్టండి జమిలీ ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి we all know that 4 to 6 months of time is being spent in conducting elections each time to lok sabha and state legislatures ante 4 nunchi 6 nellalu prathi sari state assemblies lok sabha ennikalu nirvahinchadaniki election code vastundi ee election code la valla rashtrala yokka abhivruddhi kuntu padutundi ade vidhanga adhika vyayam avutundi veeti annitini nilvarinchadaniki jamili ennikale ఏకైక పరిష్కారం అని చంద్రశేఖర్ రావు గారు స్వయంగా రాసిన లేఖ మీకేమైనా అనుమానం ఉంటే రెండో పేజీలో వారి సంతకం ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క సొంత సంతకం
ఈ లేఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు గారికి ఇచ్చి పంపించండి. ఈ లేఖలో కూడా అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఐ యామ్ వెరీ బిజీ విత్ మై ప్రీ షెడ్యూల్ ఎంగేజ్మెంట్. ఐఎమ్ డెప్యూటింగ్ శ్రీ బి వినోద్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటరాక్షన్ అండ్ కన్వే అవర్ వ్యూస్ ద సజెషన్ బిఫోర్ ది కమిషన్. ఈ కమిషన్లో ఉన్న పెద్ద మనిషి చౌహాన్ గారికి నేను వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని నా ఆథరైజ్డ్ లేఖ ఇచ్చి ఆథరైజ్డ్ పర్సన్గా నేను పంపిస్తున్నానని చంద్రశేఖరరావు గారు పంపించిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బీజేపీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మేము వాళ్ళు రంకెలు వేసుకుంటున్నాం, వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారు, మీ బీఆర్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? బీజేపీ విధానాన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టే కదా. ఆల్రెడీ ఈ అంశం మీద రోజుల కొద్ది చర్చలు జరుగుతున్నా బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించినట్టుగా మాట్లాడడం లేదు. సో పార్లమెంటులో ఏదైనా రాజ్యాంగ సవరణ కోసం ముఖ్యంగా ప్రధానమంత్రి విధానంతో ఎన్నుకునే లోక్సభ ఎన్నికలను ఒకవేళ మార్చాలి అంటే, జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి లోక్సభలో రాజ్యసభలో. సో లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లేదు స్వయంగా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆ పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపినప్పుడే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇండియా కూటమి ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. అందుకే ఆ కమిటీలో నియమించిన అధీర్ రంజన్ చౌదరి గారు, నేను ఆ పాత్ర పోషించబోను, నన్ను అందులో నియమించడం తప్పు అని చెప్పి వారు వైదొలిగినరు. లోక్సభలో 7, లోక్సభలో 9, రాజ్యసభలో 7 మంది పార్లమెంట్ సభ్యులున్న బీఆర్ఎస్ వైఖరి ఏమిటి? మేము మొదటి నుంచి చెబుతున్నది అదే, 9 బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో, 1 ఎంఐఎం, 10/10 బీజేపీకి అనుకూలంగా ఓటేసే సభ్యులు, రాజ్యసభలో ఉన్న 7/7 తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పెను ప్రమాదంలోకి నెట్టివేసే విధానం ఈ జమిలీ ఎన్నికల విధానము. జమిలీ ఎన్నికల విధానం వల్ల రాష్ట్రాల యొక్క ప్రతిపత్తి తగ్గడమే కాకుండా రాష్ట్ర ప్రజలు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాసే అవకాశం ఉంది. ఈ దేశము రాష్ట్రాల సమూహంతో ఏర్పడ్డ దేశము, యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే వివిధ రాష్ట్రాల కలయిక కూడికనే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము. ఇవాళ ఈ రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు అందుతున్న హక్కులను, అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడానికి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తి, ఒక పార్టీ చేతిలో అధికారాలను పెట్టుకోవడానికి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తుంది. గతంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మాట్లాడినప్పుడు నేను మొన్న అవిశ్వాస సందర్భంగా పార్లమెంట్లో ప్రస్తావించిన ఈ విషయాన్ని మీరు కుట్ర చేస్తున్నారని నేను ఆ రోజే చెప్పిన. నేను ముందే ఊహించిన తొందరలోనే భారతీయ జనతా పార్టీ ఈ విధానంతో ముందుకు రాబోతుందని, గత నెలలో జరిగిన లోక్సభ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను విస్పష్టంగా మాట్లాడిన వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ పార్టీ అనేది ఒక డ్రామా. వన్ నేషన్ వన్ పార్టీ, వన్ నేషన్ వన్ పర్సన్ అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్నారని చెప్పి లోక్సభ సాక్షిగా ఈ దేశ ప్రధానమంత్రిని నేను నిలదీయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కుట్రను ముందుగానే ఊహించి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిన, జీఎస్టీ బిల్లు తీసుకొచ్చిన, నోట్ల రద్దు చేసిన, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన, 370 ఆర్టికల్ రద్దు చేసిన, 3 తలాక్ బిల్లు తెచ్చిన,
ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి సంపూర్ణంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మద్దతు ఇచ్చిండ్రు. దాంతో పాటు జమిలీ ఎన్నికలు కూడా చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతునిచ్చిండు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ఒకే తాణులోని ముక్కలు. బీజేపీలో బి, టీఆర్ఎస్లో ఆర్ఎస్, ఈ రెండు కలిపితే బీఆర్ఎస్ అయినవి. ఇప్పుడు ఈ దేశాన్ని ఎన్ను ప్రమాదంలోకి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలు అనేదాన్ని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఎన్నుకుంటున్న ప్రధానమంత్రి పదవికి కావలసినంత లోక్సభ సభ్యులని మద్దతు కూడగట్టలేడు. వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా గెలిచి ఇండియా కూటమితోని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. సర్వేలన్నీ ఆ నివేదికలు ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా ఎన్నికలను కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ని బీజేపీ తీసుకొచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఉన్న సబ్జెక్ట్స్, అంటే ఈ ప్రభుత్వము రాజ్యాంగము స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెంట్ సబ్జెక్ట్స్ అని మూడు విధాలుగా విభజించింది పరిపాలనను. సో ఇప్పుడు స్టేట్లో ఎలాంటి అధికారాలు లేకుండా సర్వ అధికారాలను అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి అధ్యక్షుడికే పూర్తిగా ఇచ్చి మంత్రివర్గంలో ప్రధానమంత్రి వేరు, మంత్రులు వేరు కాదు, వారి సహచరులే. నిర్ణయాలలో ఎవరు సబ్జెక్ట్స్కి వాళ్ళకు ఉంటాయి, కానీ అధ్యక్ష తరహా ఎన్నికలలో సర్వ అధికారాలు అధ్యక్షుడి చేతుల్లో ఉంటాయి. మంత్రివర్గం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గం సలహా మండలి కింద మారిపోతుంది, నిర్ణయాత్మక మండలి నుంచి సలహా మండలి కింద మారిపోతుంది. ఈ కుట్రలన్నింటిని కూడా బీజేపీ చేస్తుంది. అదేవిధంగా ఈ అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగితే దక్షిణ భారతదేశం ఉనికిని, మనగడను కోల్పోతుంది. ఈ అన్ని కుట్రలు జరుగుతున్నప్పుడు ఎందుకు చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? కమిటీ నియమించినాక కూడా పార్లమెంటును సమావేశాలను ఏర్పాటు చేయడానికి తేదీలను ప్రకటించినా కూడా చంద్రశేఖరరావు మౌనంగా ఉన్నాడు అని అంటే ఈ మౌనము మోడీకి అనుకూలమే కదా. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది. అందుకే నరేంద్ర మోడీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ఇండియా కూటమి ఎదిరిస్తుంది. ఇండియా కూటమి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చంద్రశేఖరరావును ప్రశ్నిస్తుంది, నీ విధానమేంది? నువ్వు గతంలోనే ఈ జమిలీ ఎన్నిక